జగన్ పాలనలో ప్రజలకు అన్ని సమస్యలేనని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వడ గ్రామంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మి ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు యువత నాయకులతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకుంటూ ప్రజల సమస్యలను విని జగన్ దుర్మార్గమైన పాలన తీరును ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిలు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అంధకారమైందన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని అసమర్థ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన మోసాలు అబద్దాలు దౌర్జన్యాలతో సాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సరిదే నాగహరినాథ్, నురుకుర్తి ప్రసాద్, కమ్మ శ్రీను, చేకూరి వెంకట్రావు, మారెళ్ల రామకృష్ణ, దూళ్ల సత్యనారాయణ, మిరపల ప్రకాష్, పెంకె వీరబాబు, పాలిక ఉషారాణి, సూర్యప్రకాష్, బొజ్జ భవాని, సాంబశివరావు, పలివెల గాయత్రి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 49 గ్రామాలు ఉన్నాయి. 49 గ్రామాలు రేపు తిమ్మాపురంతో ఆల్రెడీ అన్ని గ్రామాలు టచ్ చేసినట్టు సిస్టమ్ ప్రకారంగా వెళ్ళాం. 36 విలేజ్లు పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడం జరిగింది. మిగతా 12, 13 ఉన్నాయి. 1-2 రోజులు ఉంటే అయిపోయి కొన్ని ఉన్నాయి. ఎక్కువ ఇంద్రపాలెం, సర్పవరం, తిమ్మాపురం, వాకల్పొడి ఈ ఎక్కువ 5 దశలు 6 దశలు తెగవలసి ఉంది. అంటే ఇంకొక 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది. టోటల్ 150 రోజులు కాన్సెప్ట్తో దిగాం. ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ముఖ్యంగా ప్రతి వాడికి కలటం జరిగింది. పాదయాత్ర అంటే పాదయాత్రలా కాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గృహిణి ప్రతి యజమాని కూడా కలిసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి, రావాలి, తీసుకురావాలి మనం అందరం అని చెప్పి ప్రాధేయపూర్వకంగా ముగ్గులిత స్థానంతో నమస్కరించి మరీ అడగటం జరిగింది. ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకున్నా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ యొక్క స్థితిగతులు ఇబ్బందులు వాళ్ళు చెప్పటం చాలా దిక్కులను. ఇంకా మేమే ఎమ్మెల్యేగా ఉన్నాం, మేమే ఎమ్మెల్యేగా తిరుగుతున్నాం అనే అభిప్రాయంలో కొంతమంది ప్రధానికం కూడా ఉన్నారు. ముఖ్యంగా వచ్చిన కంప్లైంట్లు ఎక్కువ గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు తీసేశారు అన్నది అతి పెద్ద నినాదం. ఎక్కడికి వెళ్ళినా ముసలి వాళ్ళు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చిందని, లేకపోతే మోటార్ సైకిల్ ఉందని, ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి ఉందని చెప్పేసి గతంలో ఇచ్చిన పెన్షన్